గుడ్ మార్నింగ్ గాయ్స్, రండి ఇప్పుడు వెయిట్ చూద్దాం. నిన్న అంతా కష్టపడిన దానికి ఈరోజు మనకి ఎంత ప్రతిఫలం వస్తుందో చూద్దాం. నిన్న పొద్దున్న 123.2 ఉన్నాం, ఇప్పుడు 122, అంటే 1.2 kgs తగ్గాం ఈ ఒక్కరోజుకి. సూపర్. ఇప్పటికీ ఇంకొక గంటలో 72 hours ఫాస్టింగ్ కంప్లీట్ అవుతుందండి. యాక్చువల్గా ఇంక నుంచి ఫాస్టింగ్ అనకపోవడమే బెస్ట్, ఎందుకంటే ఈరోజు డైట్లో ఒక 5% తప్పులు అయితే చేసేసాను. సాయంత్రం 4 గంటల వరకు బాగానే చేశాను. 4 గంటకి మాత్రం మా ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే దాన్ని ఏమంటారు, ఫ్రూట్ సలాడ్ 1-2 స్పూన్లు తినేసాను. ఏదో అక్కడ బాగుంది కొత్తగా చేశారు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి తిను అసలు ఎలా ఉందో టేస్ట్ చూడని చెప్తే ఇంకా 2 స్పూన్లు తినేయడం జరిగింది. అండ్ సాయంత్రం మా అమ్మగారు కూడా డైట్ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ డైట్ కోసం అని చెప్పేసి కూర వండాను. ఆ కూర అది 1-2 స్పూన్లు తినేసాను. అండ్ రాత్రి మా అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్ళాము, ఆడేమో అక్కడక్కడ నూడిల్స్ కొనమన్నాడు, ఆ నూడిల్స్ కొన్నాము, అది 2 స్పూన్లు తినేసాను. ఇంక దీన్ని ఫాస్టింగ్ అనకపోవడమే బెస్ట్. కాకపోతే చాలా వరకు 90% ఏం తిన్నట్టే లెక్క, కానీ అన్నవసరంగా అవన్నీ తిని టేస్ట్ చేశాను అనిపించింది అనమాట. ఎందుకంటే తిన్నది 1 స్పూన్ 2 స్పూన్లు అయినా సరే వెంటనే నా బాడీ కిటోన్స్ మోడ్లోంచి గ్లూకోజ్ మోడ్లోకి వచ్చేసి ఆ తిన్న 1 స్పూన్ తర్వాత విపరీతమైన ఆకలిని తీసుకొచ్చేసింది. ఇంకా ఉండలేకపోయాను. అసలు ఫస్ట్ ఆ ఫ్రూట్ సలాడ్ తీసుకోవడమే తప్పు. అది తీసుకోవడం వల్ల సాయంత్రం మళ్ళీ కూర దగ్గర టెంప్ట్ అయిపోయాను, రాత్రి నూడిల్స్ దగ్గర టెంప్ట్ అయిపోయాను. ఇంకేం చేస్తాం, కానీ అనవసరంగా తిన్నాను. ఎందుకంటే నాకు ప్రత్యేకించి ఆకలి అంటూ ఈరోజు ఏం లేదు. ఈరోజు నీరసము లేదు, ఆకలే లేదు. ఈరోజు ఉన్న బాధల్లా ఏంట్రా అంటే కొంచెం నరాలు చుట్టుకుపోవడం, అంటే ఇలా ఉంగితే ఇక్కడ పట్టేయడం, ఇలా ఉంగితే ఇలా పట్టేయడం, ఏదైనా గట్టిగా బరువు వస్తే ఇక్కడ ఇవన్నీ పట్టేయడాలు, నరాలు చుట్టుకుపోతూ ఉన్నట్టు అనిపించడం, అలాంటిది ఇబ్బంది అయితే ఫేస్ చేశాను. ఆకలి కూడా ఏం లేదు, కానీ అనవసరంగా తినటం వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను నేను. సరే ఈరోజు ఏదో గడిచిపోయింది, ఎలా చూసుకున్నా 90% బాగానే చేశానన్న సాటిస్ఫాక్షను. ఇంకా ముందు రేపు ఇంకా బాగా చేయాలని ఒక ఆకాంక్ష అంతేనండి. నిన్నంతా బాగా చేసినందుకు మాత్రం బాగా తగ్గాను. ఇంచుమించుగా 123.2 నుంచి 122, అంటే కేజీ పావు వరకు తగ్గాను అనమాట. మరి ఈరోజు 6-7 స్పూన్లు తినేసాం కదా, రేపటికి ఎంత తగ్గుతామో ఏంటో చూద్దాం. ఈరోజు మార్నింగ్ 122 kgs ఉన్నాం, మరి రేపటికి ఏమవుద్దో ఏంటో తెలియాలి. నెక్స్ట్ అండి, మోషన్స్ కూడా అయినాయండి, కొంచెం జిగట విరోచనాలు 1-2 అయినాయి నిన్న రాత్రి నుంచి. నిన్న 1, ఈరోజు 1-2. కడుపు అంత ఇంకా కొంచెం క్లీన్ అవుతూ ఉందన్నమాట. పర్లేదు, ఓవరాల్గా చిన్న చిన్న తప్పులు అయితే జరిగినాయి. అండ్ మర్చిపోయాను, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాను. ఒక 300 ml 400 ml తాగేశాను బూడిద గుమ్మడి జ్యూస్. అది పెద్ద లెక్క ఎక్కలేదులేండి, అది హెల్తీయే, క్యాలరీస్ కూడా ఏముండవు, అది తాగడం వల్ల ఇబ్బంది లేదు. కాకపోతే మీకు తాగాను అని చెప్పడం అనమాట. ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఏం తీసుకోలేదండి, వేసుకోవాలనుకుంటున్నాను కానీ ఎక్కడో పెట్టేశారు మా వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ బాక్స్, అది ఎక్కడో చూసి ఇంక ఇప్పుడు రాత్రి వెతుక్కొని రేపటి నుంచి వేసుకుంటాను. వేసుకోవడం మాత్రం మంచిది, చాయిస్ ఉన్నప్పుడల్లా మనం వేసుకోవడమే కరెక్ట్ నన్ను అడిగితే. ఇంకా తేనె నిమ్మరసాలు ఇంకేం లేవు, మామూలు మంచినీళ్ళే. ఈ సాయంత్రం ఏమో అనుకోకుండా తినేసి నీ చిరుతిళ్ళు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మీతో ఫ్రాంక్గా పంచుకోవాలనే నేను 2-3 స్పూన్లు తినలేనని కూడా చెప్పొచ్చు మీకు, బాగా చేశానని గ్రేట్గా చెప్పొచ్చు. కాకపోతే అలా ఇష్టం లేదు నాకు, అలా అబద్ధం ఆడటం. చేస్తే చేశానని చెప్పడం, చేయకపోతే చేయలేకపోయానని చెప్పడం అని చెప్పేసి. కానీ ఫస్ట్ ఏదైతే నేను 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం చేశానో అప్పుడైతే ఇట్లాంటివి ఏమీ చేయకుండా బాగా పెర్ఫెక్ట్గా చేశాను. ఇప్పుడు ఏంటంటే ఏదో 1 స్పూన్ తినటం వల్ల ఇబ్బంది ఏం లేదులే అని, నెక్స్ట్ వాళ్ళు ఏదైనా చూస్తే అటెంప్ట్ అయిపోయి ఒకేసారి బ్రేక్ అయిపోకుండా ఏదో 1 స్పూన్ తినేసి కంట్రోల్ ఉందామని ఏదో అలా రకరకాల ఆలోచనలతో ఆ టైంలో మూడ్ స్వింగ్స్లో అలాంటప్పుడు తీసుకున్న స్పాట్ డెసిషన్స్ వల్ల చిన్న చిన్న తప్పిదాలు. బట్ వీటన్నిటినీ మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్గా మనకేంటండి, వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి. దట్స్ అవర్ గోల్.